హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక లిటిల్ క్యూట్ గెస్ట్ ఉన్నారన్నమాట. ఇంటర్వ్యూకి ఒక 5 మినిట్స్ లేట్ అయింది, బట్ ఆ పాప ఎనర్జీ అండ్ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అని చెప్పుకోవాలి, బికాస్ అంత క్యూట్గా అల్లరి క్యూట్గా చేస్తుంది అనమాట చెప్పుకోవాలంటే. సో తనస్వి రీసెంట్గా పొటేల్ మూవీ అండ్ ఇంకొన్ని మూవీస్ లైనప్తో కూడా రెడీగా ఉందన్నమాట. తను ఇప్పుడు మన ముందు తనతో మాట్లాడదాం. హాయ్ తనస్వి. హాయ్. హాయ్ అన్న అంటావా చందు అంటావా? చందు అన్న. చందు అన్న అంటావా? ఓకే. సో ఏంటి, ఎలా ఉంది? పొటేల్ మూవీ చేసేసావు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నావు, చాలా బిజీ అయిపోయావు, ఎలా అనిపిస్తుంది? బాగుందనిపిస్తుందా? ఓకే. పొట్టెల్ మూవీలో చాలా బాగా చేసావు. అందులో ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది నీకు పొట్టెల్లో? అనన్య గారిదా లేదా హీరోదా లేదంటే మమ్మీ ఎవరి పేరు చెప్పమని పోనీ, వాళ్ళ పేరు చెప్పి. నేనే చెప్తా. నువ్వే చెప్పైతే. ముగ్గురు. ముగ్గురా? అజయ్ గారు, అనన్య నాగల్ గారు, మొత్తం ముగ్గురిది నచ్చిందా? ఒకరిది చెప్పలేవా? ముగ్గురు బాగా చేశారా? నాకైతే తనుశ్రీది బాగా నచ్చింది. థ్యాంక్స్. ఎంత క్యూట్గా చెప్తుందో థ్యాంక్స్ అసలు. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు నువ్వు? వస్తున్నాయి కానీ ఇంకా అప్డేట్ ఇవ్వలేదా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఏంటి 3, 2, 1 ఏదో ఒకటి చెప్పు. 3 or 2? మరి 3 ఎందుకు ఓపెన్ చేసావు? సెకండ్ ఇది. ఇందాక 3 అన్నా కాదు, సెకండే అన్నా కదా. ఇంటర్వ్యూ ముందు 3 అని చెప్పావు నాకు. లేదు, సెకండే అన్నా. ఓకే, సెకండ్ క్లాస్. ఇలే సెకండ్ క్లాస్. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు స్కూల్లో చెప్పాలా? చెప్పు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? అందరిలో ఎవరితో బాగా ఉంటావు నువ్వు? బాయ్స్తోనా గర్ల్స్తోనా? బాయ్స్ ఫ్యాన్స్ ఉంటారు, గర్ల్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా. గర్ల్స్తోనే ఉంటావా? బాయ్స్తో ఆడవా? ఏంటి 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 ఎక్స్ప్రెషన్? ఎందుకు బాయ్స్ ఇష్టం లేదా? బాయ్స్లో మంచి టీచర్ వెళ్ళిపోతే సార్ గోల్ గోల్ చేస్తారు, ఆడాలేమో ఎట్లా పెట్టుకుంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అందరం మేము మేము మా ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకుంటే పిచ్చి కూడా చేస్తారు. మేము వచ్చినాక అప్పుడు మ్యామ్ ఒక్కొక్కరికి డబ్బులు వేస్తుందా? మరి నువ్వు సెలబ్రిటీ కదా, నువ్వేం చేస్తావు స్కూల్లో? ఏం చేస్తా? ఏదో ఒక సైలెంట్గా ఉంటా. సైలెంట్గా ఉంటావా? ఎవరిని నేర్పించరా? ఎవరిని నేర్పిస్తారా స్కూల్లో? టీచర్లు వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటే టీచర్ వెళ్ళకెళ్ళినా ఏదో ఒకలాగా కూర్చుంటా. నేను బుక్ ఓపెన్ చేసి ఏదో డ్రాయింగ్ చేసుకున్నా అంతే. అంతేనా? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? సచిత్ర. ఎంతమంది కౌంట్ చే, ఎంతమంది? 4 మెంబర్స్ ఉంటారు. చెప్తున్నా. చెప్పు చెప్పు. సారీ సారీ మేడం, నేను డిస్టర్బ్ చేశాను, సారీ. 80 మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? నాకు ఓవరాల్గా 80 ఫ్రెండ్స్ కూడా లేరండి. 80 మెంబర్స్ ఉన్నారా నీకు బెస్ట్ ఫ్రెండ్స్? ఏంటి ఓహే, అవును ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, లేకపోతే నన్ను కింద నుంచి పైకి చూస్తుందేమో అనుకున్నా. ఓకే, ఏ సబ్జెక్ట్ నీకు బాగా ఇష్టం స్కూల్లో? ఏ సబ్జెక్ట్ నీకు ఇష్టం? ఇంగ్లీష్, తెలుగువా? తెలుగు బాగా చదువుతావు. మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇంకా జీకే, ఇంకా ఏంటిది అంటారు జీకే, కంప్యూటర్, ఇంకా ఈవిఎస్. ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్తో పాటు అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమా? ఓకే. తెలుగులో ఏదన్నా పోయం తెలుసా నీకు? నీకు నీ పోయమ్స్ ఏమన్నా తెలుగులో ఏం తెలుసు అంటే? చిట్టి చిలకమ్మ తెలుసా? చిట్టి చిలకమ్మ గుర్తుండేది, కానీ ఇప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్ళాం కదా మారిపోయింది. చిట్టి చిలకమ్మ చిట్టిది అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి? ఏదో ఉంటుందిలే మనకి, ఎందుకండి? ఇప్పుడు ఏమున్నాయి పోయమ్స్?
ఇంగ్లీష్ ఒక్క పోయమ్ వచ్చా. ఇంగ్లీష్ చెప్పు, ఇంగ్లీష్ పోయమ్ చెప్పు. జోనీ జోనీ ఇస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా టెల్లింగ్ గ్లాస్ నో పాపా ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. ఓకే, మరి ఇది ఫస్ట్ క్లాస్ లో లేదా జానీ జానీ? మరి ఎలా గుర్తుంది? ఓకే, ఏం పర్లేదు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పాలా? చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్. అమ్మ బాబోయ్, మ్యాండర్సన్ చూసారు అసలు? ఈ మీసాలు తిప్పి పవన్ కళ్యాణ్ అంట. ఏది మళ్ళీ చేయ ఒకసారి, మళ్ళీ చేయ, మళ్ళీ చేయ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు ఇలా అంటారు తెలుసా? ఆర్ఆర్ కూడా వెనకాల బీజం కూడా వేసేసుకుంటుంది అనమాట. మలికొట్టు మలికొట్టు, కన్నుగొట్టు. కన్నుగొట్టడం కూడా వచ్చా నీకు? ఓకే, ఎప్పటి నుంచి ఫస్ట్ నువ్వు చేసిన మూవీ ఏంటి యాక్టింగ్? ఏ మూవీ నుంచి స్టార్ట్ చేసావు? స్పార్క్ చేసా నేను, కానీ మూవీలో కనపడలే. అదేంటి అంటే నేను సెలెక్ట్ అయ్యా మూవీలో. డైరెక్టర్ గారికి మా మమ్మీ పంపించింది ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్. అప్పుడు ఆయన తీసుకున్నారు నేను నచ్చాను అనేసి. కానీ సినిమా వచ్చేసరికి డైరెక్టర్ గారు మారిపోయారు అది సంగతి. ఓకే, తర్వాత ఏ మూవీ చేసావు? ఖుషి, రంగబలి, ప్రేమ్. రంగబలిలో ఇంటరాక్షన్స్ సీన్ ఇచ్చా హీరోయిన్తో. ఇక్కడ ఇంగ్లీష్ వేస్తుంటే రంగబలి, ప్రేమ విమాదం, ప్రేమ విమాదం, ఉస్తాన్, భగత్ సింగ్. భగత్ సింగ్ లో ఉస్తాన్ లో కూడా ఉన్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? మరి నీ ఫేవరెట్ హీరో అన్నావు కదా, పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక డైలాగ్ వేసిన అద్దె ఉంది, ఆయన పక్కకి వెళ్ళి నవ్వుకున్నా చెప్పాలా మీకు? చెప్పండి, చెప్పండి మేడం. మీరు చెప్తా అంటే మేము వద్దంటాం. చెప్పు చెప్పు. నేను పిలుస్తా సార్ని, సార్ ఒకసారి రండి అంటే ఆయన వెనక్కి తిరిగి కూర్చుని ఏంటన్నానా అన్నారు. నేను చెప్పినా మీరంటే మా అమ్మ మమ్మీకి మా డాడీకి అందరికీ చుట్టాలకి అందరి ఇష్టం మీరంటే మీరు యాక్టింగ్ చాలా బాగా చేస్తారని చెప్పే. ఆయన పక్కకి వెళ్ళి తెగ నవ్వుకున్నారు సార్. చాలా బాగా చెప్పావుగా. అసలు ఏమనిపించింది సార్ అలా వచ్చి మాట్లాడినప్పుడు నీతో? హ్యాపీ ఫీల్ అయ్యావా? చాలా హ్యాపీ ఫీల్ అయ్యావా? పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు అంత పవన్ కళ్యాణ్ గారు ఇష్టం నీకు? ఏం నచ్చుతుంది ఆయన డ్యాన్సా, డైలాగ్సా, ఆయన స్క్రీన్ ప్రెజెన్సా, ఏది ఇష్టం నీకు బాగా? మూడు మూడు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా పాట వచ్చాను నీకు? సారు పెద్ద హీరో తెలుసా మీకు? అయ్యో నాకు తెలియదు. నేను ఈసారి నుంచి సార్ మూవీస్ అన్ని చూస్తాను. ఓకేనా? అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద నుంచి పై వరకు చూస్తుంది సార్ అసలు. ఒక సరే, పవన్ కళ్యాణ్ గారు సార్, పవన్ కళ్యాణ్ సార్ది ఒక పాట ఏదైనా పాడతావా? ఏదో ఒక పాట పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పాటలు తెలియవా? ఏ సాంగ్స్ వచ్చు? నువ్వు పాటలు పాడతావా, డైలాగ్స్ చెప్తావా? రెండు చెప్తా. రెండు వచ్చా నీకు? సరే, ఫస్ట్ డైలాగ్స్ చెప్పు, తర్వాత పాటలు పాడు. ఏ డైలాగ్స్ వచ్చు నీకు? టూ డైలాగ్స్ పోటల్ మూవీలో. చెప్పు. ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్పు. ఎక్స్ప్రెషన్స్ కూడా. సరే చెప్తా. ఓకే. సీమ కాటికే వచ్చుకోలేవు, తేనె తీగ కుర్తే గట్లు ఎట్లానే. ఓకే, ఇది ఫస్ట్ డైలాగ్. ఓకే, సెకండ్ డైలాగ్. నానా నువ్వు ఇట్లా దెబ్బలు తగిలించుకుంటా అంటే నాకు చదివే వద్దే. అసలు అప్పటికే ఏడుస్తుంది, అప్పటికే నవ్వుతుంది, అప్పటికే క్యూట్నెస్ చూపిస్తుంది అనమాట. సో నీకు డైలాగులు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? వెంటనే చిన్న చిన్న డైలాగ్సే కదా, ఏమన్నా ప్రాక్టీస్ చేస్తావా లేదు అంటే చెప్పేస్తావా వెంటనే? ఒక వన్ అవర్ వన్ మినిట్లో అమ్మ చెప్పింది. చీమ కాటిక అను, చీమ కాటిక అంట. ఓచుకోలేవు ఓచుకోలేవు, చీమ కాటికే ఓచుకోలేవు అని చెప్పా. తర్వాత తేనె తీగ కుడితే గట్ల ఎట్లానే అని చెప్పింది అమ్మ. ఎట్లా అని చెప్పా. ఒకసారి మొత్తం కలుపు నీకు గుర్తుంది కదా అంది మమ్మీ. నేను అన్నా గుర్తుంది మమ్మీ అంటే చెప్ప అదే అంది. చీమ కాటికే వచ్చుకోలేవు, తేనె తీగ కుడితే గట్లా ఎట్లానే అని చెప్పేసిన ఇట్లా గుర్తుంది. నైస్ నైస్ నైస్. సో మమ్మీ నీకు హెల్ప్ చేస్తుంటారా? ఎవరు వస్తుంటారు నీతో షూటింగ్స్కి? మమ్మీ వస్తారా, డాడీ వస్తారా?
అంటే మమ్మీకి బాగోలేనప్పుడు డాడీ వస్తారు, డాడీకి వర్క్ ఉన్నప్పుడు ఇద్దరు ఒక్కొక్కసారి వస్తారు, ఇద్దరు ఆల్టర్నేట్ గా ఇద్దరు వస్తారు. డాడీ కాళ్ళలో తీసుకెళ్తారు మా ఇద్దరిని షూటింగ్స్ అప్పుడు డ్రాప్ చేసేసి డాడీ వెళ్ళిపోతారు. డ్రాప్ చేసి మా జీవికల మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారు, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారా? ఓకే ఓకే. సో మమ్మీకి నువ్వు ఇంట్లో హెల్ప్ చేస్తావా లేదా అల్లరి చేస్తున్నావా ఇంట్లో? ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తావా? నువ్వు అబద్ధం చెప్పి కడుపు నొప్పి వచ్చినప్పుడు బాగోలేనప్పుడు ఏం చేసినా అంటే హెల్ప్ చేస్తా. అన్ని పనులు నువ్వే చేసుకుంటావా? హెల్ప్ చేస్తావా? ఒక క్లారిటీ ఉంది, అన్ని పనులు చేసుకోదు జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే, క్లారిటీ మెయింటైన్ చేస్తున్నావు, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఏమన్నా అబద్ధం చెప్పావు ఇంకో ఇక్కడే మమ్మీ ఉన్నారు, మమ్మీని అడుగుతావు మరి? అడుకోవాలి అడుకో అంటే అడగచ్చు అడుకో అడుకోను అడుకో అడుకో. ఓకే, సో నెక్స్ట్ నీకు పవన్ కళ్యాణ్ గారు తర్వాత చాలా యాక్టింగ్ ఉంది పాపలో, మరి అప్పటికే మూతి తిప్పుతుంది, కన్ను కొడుతుంది, సీరియస్ లుక్ ఇస్తుంది. నువ్వు చంద్రముఖివా లేదు అంటే మహానటివా? మహానటి. మహానటియా? మహానటి తనస్వి. తనస్వి, మహానటి తనస్వి. ఎవరు ఇచ్చారు నీకు ఆ టైటిల్? నువ్వే పెట్టేసుకున్నావా సెల్ఫ్? నన్ను ఎవరు గుర్తించ? సావిత్రి గారు ఇంత పెద్ద హీరోయిన్, అందరికంటే చాలా పెద్ద హీరోయిన్ అని తెలుసా మీకు? నేను ఇప్పుడు చూస్తాను, నాకు తెలీదు, ఇప్పుడు చూస్తా పక్క. ఏ సాంగ్? మహానటి సరే, ఇప్పుడు పాటలు పాడదామా? ఏ పాట పాడతావు? పాడు ఒక మంచి పాట. పొట్టెల్ పాడాలి. ఇంకా చుట్టమల్లి కూడా బాగా పాడుతున్నావుగా. సగం సగమే పాడు, ఫుల్ వద్దు మాకు. ఓకే, ఫస్ట్ ఏది పాడాలి? పొట్టెల్ పాడు, తర్వాత చుట్టమల్లి పాడు. ఓకే, నువ్వు పుట్టిందో పుట్టింది అక్కడ నుంచి వాడతా. సరే, ఫస్ట్ పొట్టెల్. సరే, హాట్ వాటర్ తెప్పినా? అదా. ఓకే చెప్పుతా పాడు. మురుమల్ల సాక్షి నేను తోరు ఉండి రోజు నిన్ను ఇంగినాగనే చూడరా, నేర తల్లి సాక్షి నేను కారు కన్న గుండె నిన్ను గుండె పరిచనే ఊయలా, చల్ల చల్ల గాలినై నిన్ను సేకరించన ఊపిరల్లే నిండుకోనే నిన్ను నడపడా, అల్లుకోనే వెచ్చగా నీతో ఉంచె నించగా ఉండెనా వెంటనే నీడరా, నగిరో నగిరారో నగిరో నగినారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్త జదరో, నగిరో నగినారో నగిరో నగినారో నా రూపు దీవేను మనమే ఒక ఊరో, మురుమల్ల సాక్షి నేను తోరు ఉండి రోజు నేను ఇంగినాగనే చూడరా, వేల చుక్కలన్నీ తేలు కానీ కంటి నీటి చుక్కరావు అంట, మీద మిద్దలేవి లేవు కానీ ఎన్న సోగకుండా చూసుకుంటా, కనురెప్పలు నేనే నిన్నే కాస్తుంటా, నా కనులలోనే నిన్ను తాయనా కదిలా అన్నదిలా నీండేనాని అంటూ ఉతిలా నీయదలా నీందేను అంటూ. నగిరో నగిరాను నగిరో నగినాను ఒక నువ్వు ఒక నేను కలిపేస్త జదరో, నగిరో నగిరారు నగిరో నగిరానా నా రూపు నీవేను వనమే గోరో. సూపర్ సూపర్ సూపర్. అంటే సినిమాలో 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది కదా, ఆ మొత్తం పాట ఇక్కడ పాడేసింది అనమాట. చాలా బాగా పాడుతున్నావుగా, మరి సింగర్ అవుతావా యాక్టర్ అవుతావా? ఓకే, చుట్టమల్లి కూడా ఒకసారి పాడవా? ఎందుకు పుట్టింది? అక్కడ నుంచి ఎందుకు పుట్టిందో పుట్టింది, నువ్వు అంటే బుజ్జక పుట్టింది.
పుడతారు. నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారమ్మో నీ కట్టింది, గోయింట పెట్టింది. ఓ నేనలా స్వామికి ముక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తావే, చుట్టేస్తావే, చుట్టమల్ చుట్టేస్తావే, అరదనే చుట్టమల్లే చుట్టేస్తావే, తుంటరి చూపు ఊరికే ఉండడు కాసేపు. చాలా బాగా పాడుతున్నావు, సింగర్ అయిపోవచ్చుగా, మరి అవ్వవా యాక్టర్ అవుతావా? యాక్టర్ మహానటి, మహానటి వరకు అన్నీ కరెక్ట్ చేస్తున్నాను. మామూలు విషయమే కాదు అసలు. ఓకే, అవును నీ పల్లె ఏమైపోయినాయి? ఏమైంది పడుకున్నప్పుడు ఎలకే తెలుసా మీకు? ఎలకొచ్చి తెల్లగా ఉంటుంది, ఎంత ఉంటుంది, అదేగా తెల్ల కాదు నల్లది వచ్చింది, చిట్టు ఎలక వచ్చేసి ఆకలిస్తున్నట్టు ఉంది. దానికి నైట్ నేను పడుకున్నా, ఆహా అట్లా కాదు అని పడుకున్నేదో చుర్రమని తీసుకెళ్ళిపోయి తినేసింది, అందుకనే తనకి పెద్ద పళ్ళు వచ్చేదానికి. ఆహా, అప్పుడు నీ పళ్ళు పెట్టుకుందా? నీకు పళ్ళు లేవు, దానికి పళ్ళు ఇచ్చావా? మరి తీసుకెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను నైట్ పడుకుని ఉన్నా. తెలియలేదా నీకు తీసుకెళ్ళేటప్పుడు? తీసుకెళ్ళినప్పుడు నాకు తెలియదు, పొద్దున్న చూసేటప్పటికి పళ్ళు లేవు. అయ్యో ఎప్పుడు ఎవరిని ఎవరు ఎత్తుకుపోయాడనేసి నేను ఎత్తుకుతూ ఉన్నా ఎట్లా అయ్యో అనేసి చూస్తే అప్పుడు ఎలుక అనేసి ఏదో గోడ కొరుకుతుంది, కొడుతుంది చిన్న చిన్న. అప్పుడు చూసి అవి నా పళ్ళని గుర్తుపెట్టావా? నా పళ్ళు అనేసి దాన్ని గట్టి పట్టుకుని నా పళ్ళు తీసుకున్నావు అంటే అండ్ కొడుకడం వచ్చేసి అది కొంచెం అయితే సుర్రమని పడేసిన కప్పు సరిపోయింది, లేకపోతే కొరికేసేది నా పళ్ళు. అప్పుడు లేదంటే తీసుకునేదాన్ని అని పెడితే తీసేసుకుని పెట్టేసుకునేదాన్ని తెలుసా నీకు? ఎందుకు లే, కొత్త పళ్ళు వస్తున్నాయి, పాత పళ్ళు ఎందుకు? అవును అదిగో ఇంకొంచెం. ఎవరు నువ్వా? ఎంత స్ట్రాంగ్ పళ్ళు? స్ట్రాంగా? ఎంత స్ట్రాంగ్? చాలా స్ట్రాంగ్ వస్తాయి, చాలా స్ట్రాంగ్ వస్తాయి. ఈ రెండు పళ్ళు కూడా, ఈ మధ్యలో పళ్ళు కూడా ఇక్కడ ఓడిని. జాగ్రత్తగా పడుకో మరి, లేకపోతే అవి కూడా తీసుకెళ్ళిపోతుంది ఎలక. ఓకేనా? ఇంట్లో ఎవరు కొడతారు నిన్ను? మమ్మీ కొడతారా, డాడీ కొడతారా? అల్లరి చేస్తున్నప్పుడు మమ్మీ కొడుతుంది అంతే. అంతేనా? డాడీ కొట్టరా? అల్లరి చేసినప్పుడు అరుస్తారు డాడీ. అల్లరి చేసినప్పుడు, ఒక డాడీ లేనప్పుడు అల్లరి చేసినప్పుడు గ్యాప్లో మమ్మీ వేస్తుంది. అవునా? ఓకే, ఇంకా నెక్స్ట్ పెద్ద సినిమాలు ఏమైనా చేస్తున్నావా? ట్రయల్స్లో ఉన్నావా? వస్తున్నాయి. వస్తున్నాయా? కానీ వస్తున్నాయి కానీ ఇదేమంటారు, నాగ చైతన్య మూవీ తెలుసా మీకు? ఏది? తండేలా? కొత్త సినిమా విరూపాక్ష డైరెక్టర్ తో చేస్తున్నారు. డైరెక్టర్ గారు పది పది అంటున్నాను. పర్లేదు పర్లేదు, చెప్పు చెప్పు. ఇదేంటి, వంద వంద పిల్లల్లో నుంచి ఒక ఇద్దరిని తీసారు, మా ఇద్దరిని, నన్ను చైతన్య అనే సరే అమ్మాయి, మా ఇద్దరిని తీసారు ఆ డైరెక్టర్ గారు. లాస్ట్కి వచ్చేసరికి ట్రైనింగ్ తీసేశారు, ట్రైనింగ్ చేపించారు. లాస్ట్కి వచ్చి సైన్ చేశారంటే మమ్మల్ని తీసుకుని ఢిల్లీ వాడిని పెట్టుకుంటున్నారు. పర్లేదు, ఏం కాదు, మనకి ఇంకా మంచి మూవీస్ వస్తాయి. ఓకేనా? దానికంటే మనకి ఇంకా పెద్ద పెద్ద మూవీస్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా మూవీ ఏదన్నా అలా పోయిందనుకో ఇంకో మూవీ వస్తుంది, ఏం కాదు. ఎందుకంటే నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు కదా, అసలే మహానటి కదా, ఇంకా ఇంకొక మంచి మూవీ వస్తుంది నీకు. ఓకేనా? అలా పోయినప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, ఓకే? మంచి మూవీ వస్తుందని వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్లో నీకు ఏ మూవీ ఇష్టం? పొట్టేలు ఇష్టమా, మిగతా ముందు చేసిన మూవీస్ ఇష్టమా? స్పార్క్ చేశానన్నో, ప్రేమ విమానం చేశానన్నో, ఖుషి చేసావు, రంగబలి చేసావు. సారీ సారీ, నేనే పెద్ద క్వశ్చన్ అడిగేసాను. పొట్టేలు ఇష్టమా? పొట్టేలు ఇంకా. సరే, నేను ఒక ఫైవ్ నేమ్స్ చెప్తాను, వీళ్ళల్లో ఎవరు ఇష్టమో చెప్పు. ఓకే, నాగశౌర్య గారు ఇష్టమా? నాగశౌర్య, నాగశౌర్య రంగబలి ఆయన ఇష్టమా? లేదు అంటే అనన్య పొట్టేలు మూవీలో చేసిన చూడు మీ మమ్మీ ఆవిడ ఇష్టమా? లేదు అంటే విజయ్ దేవరకొండ ఇష్టమా?
చెప్పు ఈ ముగ్గురు ఎవరు? ఓకే, అనన్య గారు ఇష్టమా? ఓ బయటికి చెప్పేశానా? చెప్పకూడదా? సరే ఇది కట్ చేసేసేయండి. లేదు ఇది సరే చెప్పానులే, కట్ చేసేస్తారు. సరే అనన్య గారు ఎందుకు ఇష్టం నీకు? యువసారి కూడా నన్ను టేకింగ్ కేరింగ్ ఆల్సో సీ మీ ఆల్సో సీ మీ ఆల్సో ఇంగ్లీష్ షీ ఈజ్ ఇంగ్లీష్ నౌ. ఓకే హే చెప్తున్నా అట్లా. ఆహా ఓకే చెప్తున్నా. కేర్ తీసుకునేవాడు నన్ను సార్ అయితే. యువసారి అనన్య నాగల్ కూడా కేరింగ్ చేసుకునే నన్ను కూడా. నువ్వు ఎప్పుడైనా లైక్ వాళ్ళతో వెళ్ళి బయటకు వెళ్ళి సరదాగా వెళ్ళావా? షూట్ టైంలో సరదాగా ఏమైనా చేశారా మీరు? ఏం చేశారు? నేను ఏం చేస్తానంటే మ్యాక్ పిల్లని తీసుకొచ్చి ఆడుకున్నాను. మ్యాక్ పిల్ల అప్పుడు యువసారి అనన్య నాగల్ గారు ఇద్దరు చూసినట్టున్నారు. అప్పుడు వచ్చి వెనకాల నిలబడారు. ఎవడైనా నీరులో కనపడారు. వెనకాల చూస్తే వాళ్ళు వెనకాల చూస్తే వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వస్తే ముందు చూస్తే వెనక్కి వెళ్ళిపోయారు. ఆడుకున్నారు. ఏంటిదో అనేసి సరే అనేసి వెళ్దామనేసి వెళ్తుంటే వస్తుంది అనన్య నాగల్ గారు. ఇద్దరు మ్యాక్తో ఆడుకుంటున్నావా అంటే కాదు అన్న, ఇంత నేను చేంజ్ చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు అనేసి జోక్ చేస్తున్నా. ఏం చేయట్లేదు, ఇందాక మ్యాక్ ఉంది చేతిలో. అవును మ్యాక్ ఉంది, మటన్ వద్ది సాయంత్రానికి అంతే కదా. ఏమైంది మ్యాకంగొస్తే పాపం. ఎందుకు నువ్వు మటన్ తినవా? మటన్ తినా, చికెన్ తింటా. చికెన్ తింటావా? కానీ ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అయ్యో. దీపావళి తర్వాత కార్తీక మాసం ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్. నో నాన్ వెజ్. పొట్ట బాగా ఫీల్ అవుతుందా? చికెన్లో ఏది తింటావు బాగా ఎక్కువ? ఇంట్లో చేసింది తింటావా, కేఎఫ్సి తింటావా? రెండు. ఏది ఇష్టం చెప్పు. మమ్మీ చేసిన చికెన్ కర్రీ ఇష్టమా, బయట చేసిన కేఎఫ్సి ఇష్టమా? మమ్మీ చేసిన. కట్టి కొట్టేసుకున్నా. అయ్యో పర్లేదు చెప్పు. కేఎఫ్సి ఇష్టమా, మమ్మీ చేసిన చికెన్ కర్రీ? మమ్మీ చేసిందా కేఎఫ్సి? అయితే ఈ రోజు నేను చెప్పేస్తాను, నీకు ఎప్పుడు చికెన్ కావాలన్నా ఆంటీయే చికెన్, మమ్మీయే చికెన్ కర్రీ చేసి పెడతారు. మమ్మీ, మీ మమ్మీ. ఓకే, మీ మమ్మీయే చికెన్ చేసి పెడతారు, నీ కేఎఫ్సి క్యాన్సిల్. ఓకేనా? ఓకే, ఇంకా కేఎఫ్సి ఉండదు నీకు. పర్లేదా? మమ్మీ చికెన్ చేసి పెడితే చాలా, అదే ఇష్టమా? చూసి నేర్చుకోండి సార్ చిన్నపిల్లలు. నువ్వు టైం పాస్ అవ్వడానికి ఏం చేస్తావు ఇంట్లో? గేమ్స్ ఆడతావా? ఏం చేయాలి? ఏం చేయాలి? సైకిల్ లేదంటే బోర్ కొట్టినప్పుడు టాస్ ఏదో ఒకటి తీసుకుని ఎవరు ఇప్పుడు అక్కడ ఉంది కదా తను, ఇంకా మా అక్క ఇంకా అక్క అంటే ఓన్ సిస్టర్. నువ్వు ఎవరినైనా కొడతావా? రౌడీజం చేస్తావా ఎప్పుడైనా? చేయవా? గుడ్ గర్ల్. నేను మమ్మీని అడగనా ఎప్పుడెప్పుడు రౌడీజం చేస్తావు? అడుకోవచ్చు, ఒకటే అందరు డైరెక్ట్గా అడుకోవచ్చు. ఓకే, ఇంకా నీకు ఇష్టమైన ఫుడ్ చికెన్ కాకుండా ఏం తింటావు నువ్వు వెజ్లో? డాడీ కుక్ చేస్తారా? చేయరా? మమ్మీ చేసేది. డాడీ ఒకసారి చేశారు చిన్నప్పుడు, ఎప్పుడు నాకు 4 ఇయర్స్ అనుకుంటా, 4 ఇయర్స్ చేశారు. పాపం డాడీకే ఇక్కడ కాలిపోయింది. అయ్యో నాకు పిచ్చి బాధ అనిపించింది. ఏమైంది డాడీ అట్లా కాల్ చేసుకున్నా అంటే చూసుకో కాలేదు నాన్న అంటే, అందుకని చేయి తీసుకుని నీళ్ళు వేసినా తగ్గలే అన్నారు డాడీ. అప్పుడు ఏం చేశాను నేను, కట్టు కట్టేసి ఇంకొకటి కట్టు కట్టేసి తర్వాత డాడీ ఇంకా చాలా అంటే. నువ్వే ట్రీట్మెంట్ చేసావు డాడీకి? వెరీ గుడ్. నాకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో తెలుసా? ఏమేమి ట్రీట్మెంట్స్ తెలుసు? దెబ్బ తగిలితే ఏం చేస్తారు ఫస్ట్? బ్యాండేజ్ వేస్తారు, కట్ కడతారు. అంతేనా? ఇంకేం చేస్తారు? ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే ఏం చేస్తారు? ఇక్కడ కట్ కట్టేస్తారు. కట్ కట్టేసి
ఒక్కొక్క రోజు పొద్దున్న తీసి సాయంత్రం తీసి అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే బ్యాండేజ్ చేసేయాలి. బ్యాండేజ్ చేయరా, మెడిసిన్ వేయాలా? ఇదేంటి, ఏంటి దీన్ని అంటే? ఎందుకులే, మనకు బ్రెయిన్కి అంత స్ట్రెస్ పెట్టొద్దులే. కానీ చెప్తేనే వినాలి. సరే చెప్పండి మేడం, సారీ. ఏం చేస్తారు? ఆయింట్మెంట్ మళ్ళీ కట్టేసేయాలి. తర్వాత కట్టేసేయాలి. నువ్వు ఒకవేళ యాక్టింగ్ కాకపోతే మమ్మీ డాడీ వాళ్ళు కొద్ది బ్రేక్ ఇవ్వు యాక్టింగ్ అని, యాక్టింగ్ కొద్ది రోజులు వద్దని చదువుకో అంటే ఏమవుతావు? ఇప్పుడు టీచర్ అవుతావా, పోలీస్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, మహానటి అవుతావా? బ్రెయిన్లో అదొక స్టాంప్ వేసుకుని కూర్చుంది పాప. అసలు ఇంజనీర్ లేదు, డాక్టర్ లేదు, ఏం లేదు, మహానటి అవుతా. మహానటి తనశ్రీశ్రీ. ఎందుకు అలా ఫిక్స్ అయిపోయావు? ఎందుకు మహానటి అని ఫిక్స్ అయిపోయావు? గుర్తు పెట్టుకోవాలి సార్, మీరు నా పేరు మహానటి తెనసి అనేసి మీరు గుర్తు పెట్టుకోవాలి సార్. ఓకే, గుర్తు పెట్టుకుంటాం పక్క. రాబోయే మూవీస్ కూడా చాలా బాగా యాక్ట్ చేయాలి మరి. నా దగ్గర యాక్ట్ చేస్తుంది, బాగానే యాక్ట్ చేస్తుంది. నీకు ఇంకా డైలాగ్స్ ఇంకా ఏమైనా చెప్తావా వేరే హీరోవి? నేను చెప్తాను లేకపోతే నువ్వు చెప్తావా? చెప్తా. గుర్తు నువ్వే చెప్పలే. గుర్తు తెచ్చుకో. వస్తుంది. వస్తుంది. వచ్చేసింది. ఏది? మీ అబ్బా తెగ్గేదలే. అలా కదా, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మీ అబ్బా తెగ్గేదలే. ఇప్పుడు రెండు రెండు కదా. మీ అబ్బా తెగ్గేదలే. నైస్. పుష్పాల పాట కూడా వచ్చా? అల్లు అర్జున్ గారు యాక్టింగ్ చూసి కలిపేసింది, రాగం కలిపేసింది దాంట్లో. పుష్ప 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 పుష్పరాజ్. ఓకే, అల్లు అర్జున్ గారు తెలుసా నీకు? పుష్పరాజ్ ఎలా ఎలా ఆయన పోజ్ ఎలా ఉంటుంది సినిమాలో చూపి, కూర్చొని చూపి. సరే నుంచొని చూపి. ఇలా ఉంటుందా? ఒక్కొక్కసారి అట్లా ఏమంటే షూటింగ్స్ లో పుష్ప 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 పుష్ప. ఓకే, సో మళ్ళీ పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కదా నీది. సో ఆ షూటింగ్ మొత్తం అయిపోయిందా నీ పాట అంతా అయిపోయిందా? ఓకే, సో ఆల్ ది బెస్ట్. నువ్వు మంచిగా ఇంకా మంచి మూవీస్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అనుకుంటే చెప్పండి. ఆల్ ది బెస్ట్ ఆనండి. షేకండి. ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇంకా ఒక మంచి మూవీస్ చేయాలి. హాయ్. బాయ్. బాయ్. హాయ్. ఆడుకుంటుందా? ఓకే. నేను నీకు నంబర్స్ గేమ్ వచ్చా? బస్ బస్ వద్దు. నువ్వు నంబర్స్ లో మీరు ఇంత చెప్పాలి కదా. ఒక ముందు 1 2 3 4 బస్, 5 బస్, 6 7 8 9 బస్, 11 12 13 చెప్పారు కదా. అవును. అది గేమ్ వచ్చా? ఓకే, ఈ గుడ్ లక్ బ్యాడ్ లక్ గేమ్ ఏదో అన్న ఒకసారి నాకు చెప్పు, అది ఏంటో. చేరు ముందుకు రావాలా? పర్లేదు, అక్కడ కూర్చొని చెప్పు. నీ హ్యాండ్స్ తో చెప్పు. ఇట్లా పెట్టాలి మీరు. ఎవరన్నా నేనన్నా మీరన్నా సరే గట్టి కొట్టాలనా? నేను చెప్పాలా? నేను సరే చెప్పండి. గుడ్ పిచ్ చెప్పాలా? వద్దులేండి, చెప్పు చెప్పు. నేను చెప్తున్న గేమ్ ఎలా కదా. ఇప్పుడు ఇట్లా పెట్టారు మీరు అనుకోండి, ఇది ఈ చేతులు మీ గట్టి కొట్టే, ఈ చెయ్య ఈ చెయ్య అనుకోండి. అప్పుడు నేను గట్టికి ఇట్లా గిల్లుతా, ఏ చెయ్య నొప్పి వచ్చింది ఏ చెయ్య అనుకోండి. నేను అప్పుడు మనసులు అండ్ దెన్ అనేసి చెప్పుకుంటా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 వచ్చింది. ఇప్పుడు 1 2 3 4 1 2 3 కనపడుతుందా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19 వచ్చింది. ఒకళ్ళు ఇట్లా పెడితే, ఇట్లా పెడితే గుడ్ లక్ అనే సంతకం. ఇప్పుడు ఏమొచ్చింది, గుడ్ లక్ వచ్చిందా బ్యాడ్ లక్ వచ్చిందా? గుడ్ లక్. గుడ్ లక్ వచ్చిందా? ఓకే. నువ్వు గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ ఇలా చేసుకుంటావా? 1, 2, 3 గేమ్. సరే, 1. మీరు 1, 2, 3, 4, 5. నేను అదే మళ్ళీ 1. సరే, నువ్వు 1? మీరు 1, 2, 3, 4 బస్. 6, 7, 8, 9 బస్. 11, 12, 13, 14 బస్. 16, 17, 18, 19, 20. సరే, లాస్ట్ క్వశ్చన్. షూటింగ్లో ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడైనా ఏడ్చావా దేనికైనా షూటింగ్లో? యాక్టింగ్ పరంగా కాదు, నార్మల్గా ఎప్పుడైనా ఏడ్చావా దేనికైనా? దేనికి ఏడవలేదా? ఏడ్చావా? ఎడవలేదా? సారీ, ఎడవలేదా? అయితే ఓకే, తనశ్రీ ఇస్ ఏ స్ట్రాంగ్ గర్ల్ అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా ఎడవదు. సో ఇలానే స్ట్రాంగ్ మహానటి తనశ్రీ. ఓకే, అసలు ఎంత బాగా ఫీల్ అవుతుంది ఆ పేరుని. తను అంత ఫీల్ అయినట్టు సావిత్రి గారు, కీర్తి సురేష్ గారు కూడా ఫీల్ అవ్వండరేమో ఆ పేరుని. సో ఇంకా మంచి మూవీస్కి ట్రై చేయి. ఓకేనా? ఇలానే వెరీ థ్యాంక్స్. ఓయ్, ఓకే, మంచి మూవీస్కి ట్రై చేయి, మంచి మూవీస్ వస్తాయి నీకు, బాగా యాక్ట్ చేయి, మా పెద్ద హీరోయిన్ అయిపోయి మహానటి అయిపో. ఓకే ఓకే. సో ఇదన్నమాట లిలీపుట్తో ఒక మంచి ఫన్నీ అండ్ క్రేజీ చిట్ చాట్. సో మళ్ళీ ఇంకో చిట్ చాట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చందు